వాలీబాల్ టోర్నమెంట్లు విశాఖ జిల్లా పెదబయలు మండలం రోడకోట గ్రామంలో నిర్వహించారు. ఈ వాలీబాల్ పోటీలు యువ మేఘ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు జరిగాయి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 28-29 తేదీలు 2 రోజులు మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో ఏజెన్సీకి సంబంధించి 18 పంచాయతీల నుండి దాదాపు 80 జట్లు పాల్గొన్నాయి. ఈ వాలీబాల్ పోటీల్లో వంచుర్బ జట్టు విజయం సాధించి మొదటి బహుమతి గెలుచుకోగా రంగబయలు తాడేపుట్టు జట్లు ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచాయి. మొదటి బహుమతిగా 40,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 25,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 10,000 రూపాయలు ప్రదానం చేయడం జరిగింది. టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి జట్టుకు వాలీబాల్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నర్సీపట్నం ఓఎస్డిఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ మరియు పాడేరు డిఎస్పి విబి రాజ్ కమల్, సిఐపిపి నాయుడు, పెదబయలు ఎస్ఐ పి రాజారావు, ముంచంగిపుట్టు ఎస్ఐ ప్రసాద్ మరియు ఇతర పోలీస్ అధికారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ తదితరులు మాట్లాడారు. 29-22 రోజులకి శంకర్రావు మెమోరియల్ వాలీబాల్ మెగా టోర్నమెంట్ అనేది జరుగుతుంది. దీనిలో మంచిపుట్టు మండలం మనం కూడా పంచాయతీ ఏఓపి రుడకోట దగ్గర ఈ వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మన బల్లిమేళా ఇన్సిడెంట్లో చనిపోయిన ఎస్ఐ ముంచింగిపుట్టు శంకర్రావు గుర్తింపు కోసం ఈ వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో దాదాపు 18 పంచాయతీలు నుంచి దాదాపు ఒక 80 టీములు పాల్గొనడం జరిగింది. దీనిలో అన్ని కూడా మారుమూల పంచాయతీని మనము సెలెక్ట్ చేసి వాళ్ళకు మాత్రం వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో ఇంపార్టెంట్ పంచాయతీస్ అని మనం చూసామంటే రంగబయలు పంచాయత్, బొంగాపుట్టు పంచాయత్, బూసిపుట్టు పంచాయత్, జామిగూడ ఇలాంటి అన్ని బాబుసాల పంచాయత్, కుముడ అన్ని కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాదాపు ఒక 2,000 మందికి భోజనం అరేంజ్ చేయడం జరిగింది. దాని కాకుండా మనం వాలీబాల్ టోర్నమెంట్లో 1st ప్రైజ్ 40,000, 2nd ప్రైజ్ 25,000, 3rd ప్రైజ్ 10,000 ఇవ్వడం కూడా జరుగుతుంది. మనం ఈ టోర్నమెంట్ మనం కండక్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజన వాళ్ళు, మావోయిస్టు వైపు వాళ్ళు నాటకాలు నమ్మకుండా బయట ప్రపంచం అన్న ఒకటి ఉంది. ప్రభుత్వం ప్రజలకు చాలా మంచి దీని అన్ని చేస్తున్నారు అని చెప్పడానికి ఎవరు లేదు కాబట్టి దీన్ని ఒక అవగాహనగా తీసుకుని ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మనము పోలీస్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ మంచి మంచి కార్యక్రమం చేస్తున్నామని వాళ్ళకి చెప్పడానికి కూడా వాళ్ళు ప్యాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదిని మనం ఉద్దేశంగా చేసుకుని భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. దీనికి మన ఎస్డిపిఓ పాడేరు గారు, సిఐ పాడేరు గారు, ఎస్ఐ ముంచింగిపుట్టు, ఎస్ఐ పెద్దబయలు, తర్వాత సిఆర్పిఎఫ్ అందరూ కూడా మనకి సహకారం చేసి ఇదిని ఒక సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.